కీర్తనలు 83. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించు వారు తల ఎత్తియున్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇస్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏకమనస్సుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబలువారును, అమోనీయులను, అమాలేకీయులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు, లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఎటి యొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికి నీ చేయుము. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంటాయిరి. ఒరేబు జేయేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జబహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందమని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడితిరుగు ధూళి వలను, గాలి ఎదుటి వగుడాకుల వలను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చునట్లు, కారుచెచ్చు కొండలను తగులపెట్టునట్లు నీ తుపాను చేత వారిని తరుము, నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడువని వారెరుగుదురుగాక.